Hi friends, nenu mee Dr. Kalpana, Partha Dental Skin and Hair. Summer lo sun lo elanti protection teeskovali. Sun lo velletappudu general ga sun rays anevi mana skin ni damage chestayi. Endukante sun lo UVA, UVB, infrared rays untayi. Vaati malla pigmentation raavadam, face tan ayipodamu, face burn ayipodamu, premature aging raavadamu, ila poorthiga mana skin ni damage ayye avakasam untadi ekku sun ki expose aithe. కాకపోతే మన ఎస్పీఎఫ్ వాడడం వల్ల వీటిలన్నింటినీ బాగా తగ్గించవచ్చు. సన్ ఎఫెక్ట్స్ లేకుండానే మన స్కిన్ని హెల్దీగా ఉంచుకోవచ్చు. అయితే ఎలాంటి ఎస్పీఎఫ్ వాడాలి, ఏంటి బేసెస్ అనే డౌట్స్ ఉంటాయి. టూ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి. ఒకటి మన స్కిన్ టైప్ ఎలా ఉంది, రెండు మనం డే మొత్తం ఎలాంటి ఎన్వైర్న్మెంట్లో ఉంటున్నాము, తర్వాత ఎలాంటి ఎస్పీఎఫ్ మనకి ఎంత ప్రొటెక్షన్ ఇస్తుంది. జస్ట్ ఈ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకుని ఒక మంచి ఎస్పీఎఫ్ని మనకు సూటబుల్ది మనం కొనుక్కోవచ్చు. సపోజ్ మనది ఆయిలీ స్కిన్ అనుకుందాం. ఆయిలీ స్కిన్ అంటే లోషన్ లాంటి ఎస్పీఎఫ్ కానీ జెల్ బేస్ ఎస్పీఎఫ్ కానీ వాడచ్చు. అందులో టీ ట్రీ ఉండేటట్టు చూసుకోవచ్చు, గ్రీన్ టీ ఉండేటట్టు చూసుకోవచ్చు, సిలికాన్స్ ఉండేటట్టు చూసుకోవచ్చు. సిలికాన్ బేస్డ్ అయితే మనకి డ్రైగా ఉంటుంది పెట్టుకున్న తర్వాత, బట్ పాయింట్ ఏంటంటే సెల్ టర్నోవర్, స్కిన్ సెల్ టర్నోవర్ని బాగా తగ్గించేస్తుంది. పెద్దగా ఉపయోగకరం ఏముండదు, ఒక లేయర్లా ఫామ్ అవుతుంది తప్ప. ఒకవేళ మీరు సిలికాన్ బేస్డ్ సన్స్క్రీనే వాడాలి అనుకుంటే మీరు నైట్ టైమ్ రెటినాల్ ఉండే క్రీమ్ కానీ లేకపోతే గ్లైకోలిక్ యాసిడ్ ఉండే క్రీమ్ కానీ వాడితే మీకు అది మంచి మాయిశ్చరైజర్ లాగా అలా స్కిన్ డ్యామేజ్ని కూడా బాగా తగ్గించి స్కిన్ సెల్ టర్నోవర్ని పెంచుతుంది. డ్రై స్కిన్ ఉండేవాళ్ళు షియా బటర్ ఉండేది కానీ, నియాసినమైడ్ ఉండేది కానీ, రోజ్హిప్ ఆయిల్ ఉండేది కానీ వాడితే మంచిది. మీకు నియాసినమైడ్ ఉండేది అయితే స్కిన్ బ్రైట్నింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అదే కొంతమంది సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, వాళ్ళు ఏం చేయాలి, పారాబిన్ ఫ్రీ, హైపో ఎలర్జెన్స్ ఉండేది, ఫ్రాగ్నెన్స్ ఫ్రీ ఉండేవి తీసుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. తర్వాత ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే ఎంత ఎస్పీఎఫ్ కొనుక్కోవాలి. 30 ఉంటుంది, 50 ఉంటుంది, 70 ఉంటుంది, ఇందులో బెటర్ ఏది అనే డౌట్స్ చాలామందికి ఉంటుంది. 30 అయితే చాలండి, 97% ప్రొటెక్షన్ వస్తుంది. అయితే 50కి కూడా వెళ్ళొచ్చు. 30కి 50కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఓన్లీ 1% 98% ఉంటుంది. అదే 70 అయితే మీకు 98-99% ఉంటుంది. ఇందులో 1-2% తప్ప పెద్దగా చేంజెస్ ఉండవు. 30 అయితే ఈక్వలీ గుడ్ ఎనఫ్. అలాగే పిఏ ఫ్యాక్టర్కి వచ్చేసరికి కూడా ఏది వాడాలి, పిఏ ఫ్యాక్టర్ అయితే 2-3+4+ ఉంటే సరిపోతుంది. ఇది బేసిక్ అండి, ఇలా ఫాలో అయితే సరిపోతుంది. సన్స్క్రీన్లో ఫిజికల్ కెమికల్ అనేవి కూడా రెండు ఉంటాయి. అది ఫిజికల్ అయితే బెటరు, అందులో జింక్ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్ ఉంటుంది. అందులో మీకు బ్రాడ్ స్పెక్ట్రమ్ మేనేజ్మెంట్ ఉంటుంది. సన్స్క్రీన్ అప్లై చేసిన వెంటనే కూడా మీరు బయటికి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైనా సన్స్క్రీన్ కొనుక్కునేటప్పుడు బ్రాడ్ స్పెక్ట్రమ్ అని రాసి ఉంటే చాలు, మీకు యూవీఏ, యూవీబీ, ఇన్ఫ్రారెడ్ అన్నిటి మీద కవరేజ్ ఉన్నట్టు అది లెక్క. ఈ సింపుల్ బేసిక్స్ ఉంటే చాలు, మీరు ఏదైనా కూడా సన్స్క్రీన్ కొనుక్కోవచ్చు. ఇది ఫాలో అయ్యి మీరు కొనుక్కోండి, ఇంతకన్నా ఎక్కువ చెప్పడం కూడా అనవసరం. సో మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ ఉన్నా, గైడెడ్గా ఉన్నా కూడా మీరు పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్కి సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇలా మీకు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్స్ ఇస్తూనే ఉంటాం, మీకు గైడ్ చేస్తూనే ఉంటాం. ఇంకా మీకు ఫర్దర్గా ఏమన్నా మా గైడ్లైన్స్ కావాలన్నా, మా హెల్ప్ కావాలన్నా మీరు ఒకసారి మా కమెంట్ బాక్స్లో అడిగితే చాలు, మేము కొత్త వీడియోస్ చేసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు గైడ్ చేస్తాం. థ్యాంక్ యూ, బాయ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ కల్పన.